చెప్పడానికి వినడానికి ఏమైనా అర్థం ఉందా? వివేకం సార్ చాలా స్పష్టంగా 2010 సంవత్సరంలోనే ఆయన పేరు కూడా షేక్ మొహమ్మద్ అక్బర్గా పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకొని రెండో భార్యతో ఒక బిడ్డను కూడా షెహన్షా అనే ఒక బిడ్డను కూడా కనడము, కొడుకును కూడా కనడము, ఇన్ని కూడా జగమిగిలిన సత్యాలు నేను మాట్లాడేటివి కాదు. ఇవన్నీ కూడా నేను ఈ రిప్రజెంటేషన్లో రాసిన ప్రతి పేరాకు నేను మీకు కూడా ఇస్తాను మాట్లాడిన తర్వాత. ఈ రిప్రజెంటేషన్లో నేను రాసిన ప్రతి పేరాకు కూడా కింద సిబిఐ విచారణలో ఏ విట్నెస్లు ఏ విట్నెస్ నెంబర్లతో సహా దీంట్లో మెన్షన్ చేశాను. ఏయో నేను ఏదో గాలి మాటలు గాలి కబుర్లు చెప్పడం లేదు. ఆయన లేడీస్ యొక్క వీక్నెస్ అయితే ఉంది ఆయన, కానీ ఎవరిని కూడా లేడీస్ ని ఆయన వీక్నెస్ తో కానీ ఎవరు కానీ ఆయన బలవంతంగా ఎవరిని ఇది చేసేది ఎక్కడ లేదు. నేనైతే ఆయన దగ్గర డ్యూటీ చేసిన కదా నేను చూసిన. ఇంకొక విషయం కూడా, రెండో భార్యని మీరు అంటున్నారు, సరే రెండో భార్య పెళ్లి చేసుకున్నాడు హైదరాబాద్ లో చేసుకున్నాడు, సరే నీకు రెండో భార్యగా ఉంది కదా, తీసుకొచ్చి నువ్వు పెట్టుకున్నావు కదా, సరే ఓకే. నువ్వు కొడుకు పుట్టినాడు, రాజకీయ ప్రస్తావన తీసుకొస్తున్నాడు, రాజకీయ వారసుడుగా నిన్ను నియమిస్తాడు, రాజకీయంగా నిన్ను నిలబెడతాడు అనే మాట అయితే అబద్ధం సార్, నేను కూడా ఒప్పుకోలేదు. ఎట్లా అంటే, అసలు వివేకానంద రెడ్డికి పుట్టినాడనేది గ్యారంటీ ఏమన్నా ఉందా? వాళ్ళకి ఆయన ఆమెకు ఆల్రెడీ అనంతపురం సైడ్ పెళ్ళయింది, ఆమె అక్కడ ఇచ్చినారు, అక్కడి నుంచి ఆమె వివేకానంద రెడ్డి సార్ దగ్గరికి వచ్చి పడడం వాస్తవము, సరైన ఆమెకు ఎవరు లేరా కదా అని చెప్పి పెళ్లి చేసుకోవడం వాస్తవము, కానీ కొడుకు వాళ్ళకి పుట్టినారనేది అబద్ధము. వివేక వారసుడు ఎందుకు అవుతాడు సార్? వివేక వారసుడు కావాలంటే తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవాలి కదా. 2010 పెళ్లి అయిందని నువ్వే అంటున్నావు సార్, బాగుంది. 2010 నుంచి దాదాపుగా ఎన్ని నెలలు అవుతుంది? 2019 వరకు 14 వరకు నీకు టైం ఉంది మధ్యలో. ఆ మధ్యలోనే చంపచ్చు కదా, ఒకవేళ వాళ్ళు చంపాలనుకుంటే. అవన్నీ ఊరికి కట్టు కథలు. టాపిక్ ఎట్ట డైవర్ట్ చేయాలా, టాపిక్ ఎట్ట తీసుకుపోవాలా.